సార్ ఒక్క నిమిషం సార్ ఒక్కసారి సార్ ఒక్కసారి ఇటు సరస్వతి మాతాకి జై. ఈ దేవాలయం 10 సంవత్సరాల నుండి దినదినాభివృద్ధి చెంది ఇవాళ కొన్ని వేల మంది ఇక్కడ అక్షరాభ్యాసాలు మరియు దర్శనాలు చేసుకుంటూ వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. చాలామంది ఒక ఇప్పుడు వసంత పంచమి నాడు కనీసం ఒక 4500 మంది ఇక్కడ దర్శనాలు చేసుకుంటారు. ఇక్కడ అన్నదానం నడుస్తుంటుంది చాలా గ్రాండ్గా. ఇక్కడ ఈ దరిదాపులలో సరస్వతి టెంపుల్ అనేది ఇది ఒక్కటే ఉంది. ఈ దరిదాపులు ఎక్కడా లేదు. కాబట్టి అందరికీ తప్పనిసరి అక్షరాభ్యాసం అనేది వాళ్ళకు ఇంపార్టెంట్ కాబట్టి అందరు ఇక్కడికి అక్షరాభ్యాసం కోసం వాళ్ళు అందరూ
వాళ్ళకి వాళ్ళే మేము పిలవకుండా వాళ్ళు వాళ్ళే వస్తుకుంటూ చాలా ఘనంగా అయ్యగారు కూడా రోజు రోజు మంచిగా అన్ని విధాల ఈ గుడికి సహాయ సహకారాలు చేస్తుండ్రు. దీన్ని డెవలప్ అవడానికి కారణం మన కమలాకర్ రావు గారు, మాజీ ఎమ్మెల్సీ గారు, వారు హైండవర్ చేత పట్టిండ్రు అంటేనే ఇది చాలా డెవలప్ అయింది. అంతకుముందు కొద్ది మందికే తెలుసు ఇక్కడ ఉంది అన్నట్టు, కానీ ఎప్పుడైతే కమలాకర్ రావు గారు దీన్ని చేత దీన్ని డెవలప్ చేసినారో అప్పటి నుంచి అది ఇది దినదినాభివృద్ధి చెందుతుంది. ఇంకా ఎవ్వరే కానీ ఇప్పుడు ఏది మకర తోరణానికి ఒకటి సంకల్పం, అమ్మవారి సంకల్పం ఉంది, దానికి చాలామంది భక్తులు చందాలిస్తున్నారు. ఇంకెవరన్నా కానీ మీకు తోచిన విధంగా మకర తోరణానికి చందాలు ఇవ్వవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నవరాత్రుల సందర్భంగా శ్రీ విజ్ఞాన సరస్వతి దేవాలయంలో 9 రోజుల కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము. ఇవాళకి చివరి రోజు ఇది. గత 10 సంవత్సరాల నుంచి ప్రతి నెల మూల నక్షత్రంతో పాటు వసంత పంచమి వేడుకలు, దసరాత్రి నవరాత్రి వేడుకలు మేము జరుపుతున్నాము. ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధితో భక్తులు ఎక్కువ అవుతున్నారు. వచ్చిన భక్తులకు సరిపడే వసతులు కల్పించడం, పెద్దలు పూజలు కమలాకర ఆధ్వర్యంలో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో ఎవరన్నా పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకునేది ఉంటే ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది కాబట్టి నేను జిల్లా చుట్టుపక్కల గ్రామాలకు, పక్క జిల్లాల వాళ్ళకు నేనే నా వినంతి ఏంటంటే వాసరకు పోయే కన్నా ఇక్కడికి రావడం మీకు సౌలభ్యం ఉంటుంది కాబట్టి ఎక్కడైనా అమ్మవారే, కానీ ట్రాన్స్పోర్ట్ రీత్యా రవాణా రీత్యా మీకు దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి క్షేత్రాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలని మా కోరిక. అట్లే ప్రతి నెల మూల నక్షత్రం కూడా మేము అన్నదానం చేస్తున్నాం 100 మందికి. ఈ 100 మంది రేపు 200 మంది కావచ్చు. అందుకొరకు భక్తులు కూడా విరివిగా విరాళాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని, దీన్ని ఇంకా దినదినాభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఇకపోతే మా ఫ్యూచర్లో కూడా చిన్నగా కళ్యాణ మంటపం అంటే మీటింగ్ హాల్ లాగా చేయాలనుకుంటున్నాం. నక్షత్రవనం కూడా నిర్మించాలనుకుంటున్నాం. అప్పటిదాకా మా పక్కనున్న స్థలాన్ని వాడుకోవచ్చు. ఎవరన్నా కిడ్ పార్టీ కానీ పిల్లలతోటి, స్కూల్ పిల్లలు కానీ, ఎవరన్నా ప్రత్యేకమైన సంఘాలు కానీ, వాళ్ళ కార్యక్రమాలు ఏమన్నా బర్త్డే పార్టీలు కానీ ఇక్కడ జరుపుకోవడానికి మేము అన్ని రకాల వసతి కల్పించినాం. 24 గంటల నీళ్లు ఉంటావు, గుట్టంతట ఎక్కడ పడితే అక్కడ మీకు నల్లలు ఉంటావు. తర్వాత వంట చేసుకున్న సామాగ్రి కూడా మేము సమకూరుస్తున్నాం కాబట్టి మేము ఈ ప్రాంతంలో ఉన్న పార్టీలకు ఎవరన్నా ఫేర్వెల్ పార్టీ కానీ, బర్త్డే పార్టీలు కానీ, ఇంకేదైనా కార్యక్రమాలు కానీ ఇక్కడ గుట్ట మీద జరుపుకోవడానికి మేము అన్ని వసతులు కల్పించడం అని వింత చేస్తున్నాం. అందుకొరకు దసరా సందర్భంగా అందరికీ మా భక్తులకు, అమ్మవారి భక్తులందరికీ దసరా శుభాకాంక్షలు.